మెదక్ జిల్లా నిజాంపేట మండలంలో గత 2-3 నెలలుగా వరుస బైక్ చోరీలు జరుగుతున్నాయి. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి ఎట్టకేలకు గురువారం సాయంత్రం అనుమానాస్పదంగా తిరుగుతున్న ఇద్దరు యువకులను అదుపులోకి తీసుకుని విచారించగా చోరీ విషయం బయటపడింది. కోనారావుపేట మండలం మట్టుపల్లి గ్రామానికి చెందిన పల్లపు తిరుపతి అలియాస్ కార్తిక్, నిజాంపేట మండలం చలిమిడ గ్రామానికి చెందిన గండికోట నవీన్ అనే ఇద్దరు యువకులు జల్సాలకు అలవాటు పడి చోరీలకు పాల్పడుతున్నారని రామాయణపేట సీఐ చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు. వీరి నుండి 8 ద్విచక్ర వాహనాలు స్వాధీనం చేసుకున్నట్లు, సిద్దిపేట సిరిసిల్ల సైబరాబాద్ పరిధిలో వీరిపై కేసులు నమోదయ్యాయని తెలిపారు. అరెస్టు చేసి ఈరోజు రిమాండ్కు తరలించినట్లు సీఐ తెలిపారు. ఎస్ఐ శ్రీనివాసరెడ్డితో పాటు ఏఎస్ఐలు ప్రతాప్ పోలీసులను అభినందించారు. ఈ సంవత్సరం ఫిబ్రవరి మార్చ్ నెలలో నిజాంపేట మరియు నిజాంపేట పక్కనటువంటి గ్రామాలలో మోటార్ సైకిల్ దొంగతనాలు జరిగినవి. వీటిని దృష్టిలో పెట్టుకొని నిజాంపేట ఎస్ఐ శ్రీనివాస్ రెడ్డి మరియు వారి సిబ్బందితో ఈ మోటార్ సైకిల్ దొంగతనాలపై స్పెషల్గా ఒక టీం లాగా తయారై ఆ దొంగతనం చేసిన వ్యక్తుల గురించి విచారిస్తుండగా, పల్లపు తిరుపతి అలియాస్ కార్తిక్ ఈయన యాక్చువల్గా వట్టిమల విలేజ్ కోనరావుపేట మండలము రాజన్న సిరిసిల్ల జిల్లా క్యాస్ట్ బై వడ్డెరా. ఇతనితో పాటుగా మన దగ్గర చెలిమిడ గ్రామానికి చెందినటువంటి గండికోట నవీన్, ఇతను మన చెలిమిడ గ్రామం నిజాంపేట మండలం. వీళ్ళిద్దరూ గత 3 రోజుల కిందట అనుమానాస్పదంగా నిజాంపేట ఏరియాలో తిరుగుతూ ఒక మోటార్ సైకిల్ మీద తిరుగుతూ ఉంటే పట్టుకొని విచారిస్తే ఆ మోటార్ సైకిల్ మన దగ్గర దొంగతనం చేసిందనని, అదేవిధంగా దాంతోపాటుగా వాళ్ళిద్దరిని విచారిస్తే మొత్తం 8 మోటార్ సైకిళ్ళు, వీటిలలో ఒక పల్సర్ మోటార్ సైకిల్, తర్వాత ఒక స్ప్లెండరు, తర్వాత 6 ప్యాషన్ ప్రో బండ్లు, మొత్తం 8 బండ్లు. వీటికి సంబంధించి మన నిజాంపేట పరిధిలో 4 కేసులు, తంగళ్ళపల్లి పోలీస్ స్టేషన్ సిరిసిల్ల జిల్లాలో ఒక కేసు, సిద్దిపేట రూరల్ పోలీస్ స్టేషన్లో ఒక కేసు, హైదరాబాద్కు సంబంధించి సైబరాబాద్ కమిషనరేట్లో కేపీహెచ్బి, తర్వాత మాదాపూర్ పోలీస్ స్టేషన్లో ఒక్కొక్క కేసు, మొత్తం 8 మోటార్ సైకిళ్ళు వీళ్ళిద్దరి దగ్గర నుంచి మనం రికవర్ చేయడం జరిగింది. ఈ ఇద్దరు కూడా జల్సాలకు అలవాటు పడి తాగుడుకు బానిసై కుటుంబ అవసరాల నిమిత్తము, సొంత ఖర్చుల నిమిత్తం అని చెప్పి చేసినామని చెప్పేసి అని ఒప్పుకోవడం జరిగింది. వీళ్ళను ఈరోజు అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరచడం జరుగుతుంది.